ఎక్సైడ్ లైఫ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో ఓపెనింగ్ చాలా ఫ్లాట్ గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రీ ఓపెనింగ్ సెషన్ వివరాలు చూస్తే బోత్ సెన్సెక్స్ నిఫ్టీ రెండు కూడా ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి, ఫ్లాట్ గా ఓపెన్ అయ్యాయి ప్రీ ఓపెనింగ్ లో ఆఫ్ కోర్స్. అండ్ 915 కూడా ఇదే ట్రెండ్ మనం చూడబోతున్నాం. సెన్సెక్స్ జస్ట్ 5 పాయింట్స్, నిఫ్టీ 6 పాయింట్స్ లాభంతో కనిపిస్తున్నాయి, 8110. సో మార్నింగ్ మనం అనుకున్న లెవెల్స్ని వాళ్ళు టెస్ట్ చేయొచ్చు. 8100 లెవెల్ని నిలబెట్టుకునేందుకు నిఫ్టీ ప్రయత్నం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అండ్ డాలర్తో రూపాయి కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఆప్టో సర్కిట్స్ ఇవాళ బహుశా స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో ఉంది, ఎందుకంటే ఫిలిప్స్ హెల్త్ కేర్ నుంచి 70 కోట్ల ఆర్డర్ వచ్చింది. అలాగే గ్రాన్యూల్స్ ఇండియాకి యుఎస్ ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ వైజాగ్ యూనిట్కి సంబంధించి 7 అబ్జర్వేషన్స్తో కంప్లీట్ అయింది. అవి ఏ అబ్జర్వేషన్స్, ఎటువంటి సీరియస్ అబ్జర్వేషన్సా మైనర్ అబ్జర్వేషన్స్ అనేది మనకు తెలియదు. అండ్ సిప్లా 2000 కోట్లు ఎనేబులింగ్ రెజల్యూషన్ని పాస్ చేసుకుంటుంది. ఇలా రకరకాల స్టాక్స్ టు వాచ్లో మనకు ఓకాట్ లాంటివి ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్లో కూడా ఒక సబ్జ్యూడ్ ట్రేడింగ్ సెషన్ మనకు కనిపిస్తుంది. సో ఒకవేళ ఓపెనింగ్లోనే ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటే ఏం చేయొచ్చు? ఐ థింక్ నిఫ్టీ ప్రాబ్లమ్ నిన్నటిలో ఇస్ వెరీ క్రూషియల్ అండి. ఐ థింక్ నిన్నట్లో కట్ అవుతే కనుక ప్రాబ్లీ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. 8094 కింద ఐ థింక్ అట్లీస్ట్ 10 మినిట్స్ ట్రేడ్ అవుతే కనుక షార్ట్స్ క్రియేట్ చేసుకుని మనకి 8115 ఆర్ 8120 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే ఐ థింక్ మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 8056 దాకా వచ్చే ఛాన్స్ డౌన్ సైడ్ ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత ఈమెయిల్స్ కూడా ఇవాళ సన్నగిల్లాయి. ఇన్వెస్టర్స్ ఈ 15 డేస్ కూడా కొద్దిగా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎనీవే ప్రకాష్ మెయిల్ పంపించారు, కుషల్ ట్రేడ్ లింక్ ఈ కంపెనీ షేర్లు తీసుకున్నారు, 100 షేర్లు 360 రూపాయలు, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి? అండి కుషాల్ ట్రేడ్ లింక్స్ ఇది కంటిన్యూగా పెరుగుతూ వచ్చిన స్టాక్ అండి, మార్కెట్తో సంబంధం లేకుండా. స్టాప్ లాస్లో అంటే మీరు ఒకసారి పడ్డం స్టార్ట్ అయినా కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇది పేపర్ అండ్ ట్రేడింగ్ సంబంధించిన కంపెనీ, ఇది చాలా జాగ్రత్తగా ఉండండి. ఫండమెంటల్స్ ఓకే అండి, మరీ గొప్పగా తెలియదు. అది ఇంత పెరిగింది, అంటే 60 రూపాయల నుంచి 430 దాకా వచ్చింది కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. మీరు ఆల్రెడీ కొనుంటే మాత్రం మీరు బెటర్ ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఒక కాలర్ లైన్ ఉన్నారు, క్రాంతి హైదరాబాద్ నుంచి. హలో. హలో సార్, క్రాంతి అండి. మీ ప్రోగ్రామ్ నేను రెగ్యులర్ గా వాచ్ చేస్తా ఉంటున్నాను. మీరు చాలా మంచి సజెషన్స్, థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడున్న పరిస్థితిలో నేను డిజిటల్ పేమెంట్స్ లైక్ డిజిటల్ పేమెంట్స్ ఇచ్చే టెక్నాలజీ కంపెనీస్ బాగున్నట్టు అనిపిస్తున్నాయి సార్. సార్ కొన్ని ఆ కంపెనీస్ కొన్ని సజెస్ట్ చేస్తారా? ఇన్ఫాక్ట్ లిస్టెడ్ స్పేస్ లో అటువంటి కంపెనీస్ చాలా తక్కువ ఉన్నాయండి. ఇప్పుడు పేటిఎం లాంటి కంపెనీస్ ఉన్నాయి, అవి లిస్టెడ్ కంపెనీస్ కావు. సో ఇండైరెక్ట్లీ బ్యాంక్స్ విల్ బీ బ్యాంక్స్, అన్ని బ్యాంకులకి ఇప్పుడు యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ కావచ్చు, వాళ్ళ వాళ్ళ సొంత వ్యాలెట్స్ కావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎస్బీఐ బడ్డీ అని ఉంది. సో అటువంటి ఇండైరెక్ట్ బెనిఫిషరీస్ చాలామంది ఉన్నారు. బ్యాంకులన్నింటినీ మనం ఆ కేటగిరీలో వేసుకోవచ్చు. అలాగే మేబీ రాబోయే రోజుల్లో పేమెంట్ బ్యాంక్స్ని, ఎయిర్టెల్ ఉంది, ఎయిర్టెల్ ఒక చిన్న పేమెంట్ బ్యాంక్ని ప్రమోట్ చేసి దాన్ని విస్తృతం చేస్తుంది, దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించే ప్రయత్నం చేస్తుంది. సో ఎయిర్టెల్ మనీ అనే పేరుతో. సో ఇలా రకరకాలుగా మనకు కనిపిస్తున్నాయి. మేబీ అటువంటి కంపెనీస్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ మీరు ఒకవేళ టెక్నాలజీకి సంబంధించి అడుగుతూ ఉంటే మనం ఆల్రెడీ చూస్తున్నాం టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ లాంటివి, టాటా కమ్యూనికేషన్స్ లాంటివి, ఇటువంటి కంపెనీస్ ఆల్రెడీ ఒక రన్ వచ్చాయి. ఇంకేమైనా అడిషనల్ ఐడియాస్ మీరు సజెస్ట్ చేస్తారా? అంటే ఇప్పుడు ఒకటి మీరు చెప్పిన రెండు స్టాక్స్ లాంటివి, తర్వాత ఈవెన్ టాటా ఎలక్సీ కూడా కస్టమర్ రిలేటెడ్ అంటే కస్టమర్ వాళ్ళ ఏమైనా వాళ్ళ దానికి అనుగుణంగా తయారు చేసి ఇస్తుంటుందండి సాఫ్ట్వేర్స్. దాని మీద టాటా ఎలక్సీని కూడా కన్సిడర్ చేయొచ్చు, రీసెంట్ కూడా బాగా పెరిగింది. అందుకే అయితే లిస్టెడ్ స్పేస్లో పెద్దగా కంపెనీస్ లేదు, అయితే చిన్న చిన్న కంపెనీస్ చాలా పెరుగుతున్నాయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎల్ ఇన్ఫో సిస్టమ్ ఉంది, అది నిజంగా ఫండమెంటల్ అంత బాగాలేదండి. అటువంటి కంపెనీస్కి ఈ పెరుగుతున్నప్పుడు వాటిలో ఎగ్జిట్ కమ్మంటాను. వీటన్నిటికన్నా ఏంటంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి టీవీఎస్ ఎలక్ట్రానిక్స్, కాబట్టి ఉన్న వాటిలో బెస్ట్ అండ్ ఆ బాగా పెరిగింది. అయితే కరెక్షన్స్ దాన్నే బై చేసుకోమంటాను. రానో రోజుల్లో స్టాక్ ఇంకా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. సో చాలా కంపెనీలు బెనిఫిట్ అవుతాయండి. ఇన్ఫాక్ట్ రాబోయే రోజుల్లో మేబీ ఒక రాంజ్ సాఫ్ట్వేర్, ఇట్స్ ఈ గవర్నెన్స్ కంపెనీ అండ్ ఫండమెంటల్ కూడా స్ట్రాంగ్ కంపెనీ. సో ఇటువంటి కంపెనీస్ మేబీ రాబోయే రోజుల్లో అవుట్ ఆఫ్ ఆల్ దిస్ ఎక్సర్సైజెస్ బెనిఫిట్ పొందే రంగాల్లో ఈ గవర్నెన్స్ కూడా ఉంటుంది. ఈ గవర్నెన్స్ సంబంధించిన సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్ సిస్టమ్స్ తయారు చేసే కంపెనీస్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇదంతా కూడా లాంగ్ టర్మ్ ప్లే అండి. ఎవరు కూడా 3 మంత్స్లో పెరిగిపోతాయి, 6 మంత్స్లో పెరుగుతాయి అన్న ఉద్దేశంతో మాత్రం దయచేసి ఇన్వెస్ట్ చేయొద్దు. రంగనాథ్ తర్వాత కాలర్. హలో. హలో అడగండి రంగనాథ్.
సార్ మార్నింగ్ గౌతమ్ గారు. మార్నింగ్ సార్, విజయ బ్యాంకు మేము 15 లో బై ఇన్ చేసినాం దాదాపు 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు రిటర్న్ పట్టుకు వస్తాను, మరీ రిటర్న్ వస్తుంది, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అంటారా? అట్లా ఇంకో క్వశ్చన్ ఏమంటే, హెచ్డిఎఫ్సి లో యూలిక్ పాలసీ ఉంది మాది, కాకపోతే దాన్ని సెక్యూర్ పనులకి మేము డైవర్ట్ చేసినాము, కానీ ఈ డిమానిటైజేషన్ చేసిన తర్వాత ఈ 10 డేస్ లో దాదాపు 10% బ్యాంక్ డౌన్ అయిపోయింది సార్. ఈ దీనికి దానికి ఏమన్నా రిలేషన్ ఏమన్నా? ఏది డౌన్ అయిందంటారు? యూలిప్ స్కీమ్ అనేవినా మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ అనేవి ఫండ్ వాల్యూ ఏ దాదాపు 10% దాకా డిక్రీజ్ అయ్యింది. ఏ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేశారు? హెచ్డిఎఫ్సి యూనిట్ లింక్ ఫండ్. అదే నేను యూనిట్ లింక్డ్ నుంచి మీరు మ్యూచువల్ ఫండ్ కి షిఫ్ట్ అయ్యారు అన్నారు కదా. అవును, షిఫ్ట్ అయినాము, సెక్యూర్ ఫండ్ లో పెట్టిన తర్వాత ఈ డిమానిటైజేషన్ చేసిన తర్వాత ఈ 10 డేస్ లోనే చాలా ఎఫెక్ట్ అయ్యారు. ఏ ఫండ్ లో పెట్టారు మీరు మ్యూచువల్ ఫండ్స్ లో? మ్యూచువల్ ఫండ్ కాదు సార్, యూలిప్. యూలిప్ స్కీమ్ మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ లో ఉన్నారు. సో ఎనీవే యూలిప్ స్కీమ్స్ అని చెప్పేసి హెచ్డిఎఫ్సి లో యూనిట్ లింక్ పాలసీ ఉంది, దాంట్లో వచ్చేసి మేము దాదాపు ఇప్పటికి 6 ఇయర్స్ అయిపోయింది. మార్కెట్ కి సంబంధం లేకుండా సెక్యూర్ ఫండ్లు దాదాపు 1.5 ఇయర్స్ డైవర్ట్ చేసినాం, అప్పటి నుంచి బాగానే ఉంది. కానీ ఈ మధ్య కాలంలో ఈ 10 డేస్ లోనే దాదాపు చాలా డౌన్ అయిపోతా ఉంటాం సార్, దానికి ఏం కారణం అర్థం కావడం సార్? అంటే డెట్ లో పెట్టడం వల్ల ఏమన్నా ఇప్పుడు డిమానిటైజేషన్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? వాళ్ళు డెట్ లో ఉంటే ఏమీ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఏం లేదండి, డెట్ లో అటువంటి ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఏదైనా ఈక్విటీ బ్యాంక్ లో ఫండ్స్ ఉండడం వల్ల ఏమన్నా ఈ వాల్యూ ఏమన్నా? ఓకే అండి, ఓకే అండి. సో ఎనీవే మీరు కరెక్ట్ గా మీరు పూర్తి స్కీమ్ సంబంధించిన పూర్తి వివరాలు మీరు పంపిస్తే, మేము మెయిల్ ద్వారా పంపించండి, పూర్తి వివరాలు పంపిస్తే దానికి సంబంధించిన సలహా ఇవ్వచ్చు. ఆయన అడిగిన విజయ బ్యాంక్ పరిస్థితి అండి. యా, విజయ బ్యాంక్ ప్రాబ్లీ 2 ఇయర్స్ నుంచి హోల్డ్ చేస్తా అంటున్నారండి. ఐ థింక్ ఇక్కడ హోల్డ్ చేయండి మీరు, ఎందుకంటే ఈ స్టాక్ ఆల్రెడీ లాస్ట్ మంత్ బ్రేక్అవుట్ రావడం చేసాం చార్ట్స్ పరంగా. సో ఎప్పుడైతే 54 దాటిందో ప్రాబ్లీ నెక్స్ట్ మనకి ఇంటర్మీడియట్ లెవెల్ అనేది ప్రాబ్లీ ఐ థింక్ 58 నుంచి 67 దాకా అప్పు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ మీకు ఇంకో 1-1.5 ఇయర్ వీ ఉంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. సో ప్రాబ్లీ 67 నుంచి 70 మధ్యలోకి వస్తే కనుక ఒకసారి మీరు ట్రేడింగ్ ప్రాఫిట్స్ ఉంటే బుక్ చేసుకోవచ్చు. తిరుపతి నుంచి చంద్రశేఖర్. హలో. హలో, అడగండి చంద్రశేఖర్. గుడ్ మార్నింగ్. కెనరా బ్యాంక్ అండి? అవును సార్. ఫ్యూచర్స్ లో తీసుకున్నారట, ఏం చేయాలి? పెద్దగా ఈ మధ్య కాలంలో దాదాపు అన్ని బ్యాంక్స్, మరి ముఖ్యంగా పిఎస్సి బ్యాంక్స్ కూడా పెద్దగా పెరగటం లేదండి. అట్ ద సేమ్ టైం కరెక్షన్ కూడా పెద్దగా రావట్లేదు. ఈ లెవెల్లో ఆగొచ్చు అండి. ఏదైనా కూడా ఇప్పుడు మార్కెట్లో లిక్విడిటీ బాగా తగ్గుతుంది, దాని దృష్టిలో పెట్టుకుంటే నేను ఈవెన్ లాస్ట్ 2-3 డేస్ కానీ చూసుకుంటే ఎఫ్ఐస్ లాంగ్ అన్వైనింగ్స్ అనేది ఎక్కువ ఉన్నాయి, కాబట్టి పెద్దగా పెరిగే అవకాశం లేదండి. క్లోజర్గా మీ లెవెల్ వస్తే మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఇప్పుడైతే స్టాప్ లాస్ అరౌండ్ 294, అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోండి. 292-294 లెవెల్స్ కానీ బ్రేక్ అయిందంటే ఇంకా వీక్ కావచ్చు. ఒకటి రెండు రోజుల్లో షార్ట్ కవరింగ్ ర్యాలీ ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అప్పుడు మీరు లెవెల్ రావచ్చు, వచ్చినప్పుడు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. శ్రీరామ ప్రసాద్ లాంగ్ టర్మ్ కోసం 2 మిడ్ క్యాప్ సిమెంట్ స్టాక్స్ని రికమెండ్ చేయమంటున్నారు, ఎటువంటి స్టాక్స్ చెప్తారు మీరు? ఐ థింక్ మార్కెట్ మంచి కరెక్షన్స్ ఉన్నప్పుడు ప్రాబ్లీ మిడ్ క్యాప్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. మిడ్ క్యాప్స్ ఎప్పుడు అంటే మొత్తం మార్కెట్స్ టాప్లో ఉన్నప్పుడు ప్రాబ్లీ అక్కడ మనం వీ షుడ్ ట్రై టు ఐడెంటిఫై మిడ్ క్యాప్ స్పేస్లో. సో ఈ నేపథ్యంలో ఐ థింక్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ప్రాబ్లీ మీకు రిటర్న్స్ కొద్దిగా తక్కువ వచ్చినా మిడ్ క్యాప్స్తో కంపేర్ చేస్తే ఐ థింక్ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది ఈ స్టేజ్లో. సో ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ 30-35% కరెక్ట్ అవటం చూసాం. సో నా ఉద్దేశంలో ఐ థింక్ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో 1-1.5 ఇయర్ వ్యూ ఉంటే ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 30% సిమెంట్ స్పేస్ ఎంటర్ అవ్వండి, ఎందుకంటే మిడ్ క్యాప్ స్టాక్స్ ఆల్రెడీ చాలా పెరుగున్నాయి. ఇన్ కేస్ కరెక్షన్ వస్తే కనుక ఒక స్టీప్ కరెక్షన్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ ఏసీసీ అండ్ అల్ట్రాటెక్ 1-1.5 ఇయర్ వ్యూ ఉన్న వాళ్ళు ఐ థింక్ వన్ క్యాన్ స్టార్ట్ అక్యూములేటింగ్. అంతా ఒకటేసారి కొనవద్దు ఈ స్టేజ్లో. మేబీ ఇక్కడ నుంచి కూడా 10% కరెక్షన్ ఉండే ఛాన్స్ ఉంటుంది, 2-3 ప్రైస్ పాయింట్స్లో అక్యూములేట్ చేయమని చెప్తాను. కాలర్ లైన్ ఉన్నారు, కల్లూరు నుంచి రాము. హలో, అడగండి రాము. సార్ గుడ్ మార్నింగ్ సార్, వసంత్ కుమార్ సార్. మార్నింగ్ అండి. ఏం లేదు సార్, రోల్ టాను ఈ రేట్ లో తీసుకోవచ్చు అని అడుగుతున్నా సార్, లాంగ్ టర్మ్ 1 ఇయర్ కు. రోల్ టా? ఎస్ సార్. మొన్న బాగానే పెరిగింది 2 టైమ్స్. ఇంతకుముందు ఏమైనా డబ్బులు చేసుకున్నారా, ఇందులో లాభం చేసుకున్నారా? అదే తీసుకోవాలనుకున్నా సార్, 1000 షేర్స్ తీసుకోవాలనుకుంటున్నాను. వసంత్ కుమార్ అడిగి తీద్దామని అనుకుంటున్నాము. మార్కెట్ కొంచెం వెనక్కి ఉంది కదా సార్. దాన్ని మార్కెట్ వెనక్కి ఉంది, కరెక్టే అండి. రోల్టా మంచి స్టాక్ అని అనుకుంటున్నారా, ఎందుకు అనుకుంటున్నారు? అదే మంచి కంపెనీ అని చెప్పారు సార్, దానికోసం తీసుకోవాలి. రోల్టా అంత ఫండమెంటలీ ఇట్స్ నాట్ ఏ స్ట్రాంగ్ కంపెనీ అండి. అండ్ మధ్యలో కొద్దిగా చిన్న చిన్న ఇష్యూస్ కూడా, ప్రమోటర్ సంబంధించిన ఇష్యూస్ కూడా రైజ్ అయిన కంపెనీ ఇది. సో బెటర్ టు అవాయిడ్. అంటే ఏదైనా టెక్నికల్గా ఏమైనా స్ట్రెంగ్త్ కనిపిస్తుందా?
రోల్టాలో టెక్నికల్ గా స్ట్రెంత్ కాదండి, వీక్నెస్ అనేది ఎక్కువ ఉంది. అంటే ఈ మధ్య కాలంలో తను అన్నట్టుగా లో నుంచి కొంచెం రికవర్ అయింది, అయితే అది కూడా ఈ డిమోనటైజేషన్ కారణంగా. అంటే సాఫ్ట్వేర్ అన్న పేరున్న ప్రతి కంపెనీ కూడా పెరిగాయండి. అయితే ఫండమెంటల్ పరంగా లాస్ట్ ఇయర్కి ఇయర్కి పెద్దగా ఇంప్రూవ్మెంట్ పక్కన పెడితే ఈవెన్ మనకి అంటే తగ్గుతూ వచ్చిందండి, ప్రాఫిట్స్ తగ్గుతూ వచ్చాయి, రెవెన్యూస్ తగ్గుతూ వచ్చాయి. కాబట్టి రాను రోజుల్లో పెద్దగా పెరగకపోవచ్చు. మీరు దీన్ని బై చేయాలనుకున్న నిర్ణయాన్ని మీరు అంటే కంప్లీట్గా మానుకోమని చెప్తాను, వేరే స్టాక్స్లో మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తానండి. సో వోల్టా కొనుక్కోవాలన్న ప్రతిపాదన మీరు విరమించుకోండి. అండ్ ఇంకా మంచి కంపెనీలు మిడ్ క్యాప్ ఐటీలో చాలా మంచి నేమ్స్ ఉన్నాయి మనకు, అటువంటి నేమ్స్ నుంచి ఒక కంపెనీని మీరు ఐడెంటిఫై చేసి తీసుకోవచ్చు. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ బ్యాంక్ స్వల్ప నష్టంతో కనిపిస్తుంది. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మాత్రం చాలా ఫ్లాట్గా ఉన్నాయి. అండ్ మిస్త్రీ రిజైన్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఇటువంటి స్టాక్స్లో కొంచెం హైటెండ్ యాక్టివిటీ మనకు కనిపిస్తుంది. అలాగే స్టాక్స్ ఇన్ న్యూస్, గ్రాన్యూల్స్ ఇండియా, యూఎస్ ఎఫ్డిఏ వార్త నెగిటివ్గా ఉంది, 2.5% నష్టపోయింది. ఇండియన్ హోటల్స్ వన్ ఆఫ్ ది టాటా గ్రూప్ కంపెనీస్, 0.2% నష్టపోయింది. టాటా మోటార్స్ డీవీఆర్ ఫ్లాట్గా ఉంది. అలాగే టాటా పవర్ 1% పెరిగింది. అలాగే ఐటీసీ స్వల్ప లాభంతో ట్రేడ్ అవుతుంది. సన్ ఫార్మా ఇది కూడా స్టాక్ ఇన్ న్యూస్, 637.75% పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ కూడా ఇప్పుడు ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా యాక్షన్ అంతగా లేదు. సో ఒక ల్యాక్ క్లస్టర్ ఓపెనింగ్ మనం మార్నింగ్ అనుకున్నాం, ఓపెనింగ్ నిస్తేజంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అదే పరిస్థితి ఇప్పుడు మార్కెట్స్లో కనిపిస్తుంది మనకి. అండ్ మిడ్ క్యాప్స్లో కనుక మనం చూస్తే అలోక్ టెక్స్టైల్స్ ఇవాళ కూడా 6% పెరిగింది. పెన్నీ స్టాక్ ఇది అఫ్ కోర్స్. శ్రే ఇన్ఫ్రా 3% పెరిగింది. జిఎస్ఎఫ్సి, ఒకార్డ్ ఫార్మా, ఎఫ్ఎస్ఎల్, ఎన్ఎల్సి ఇండియా, ఫోర్టీస్ హెల్త్ కేర్, మణపురం ఫైనాన్స్, ఆర్డీఈఎల్, ఎస్కేఎఫ్ ఇండియా, కేపీఐటి, ఎడిల్ వైజ్, కోల్ ఇండియా, టాటా పవర్, ఇటువంటి స్టాక్స్లో కొంత మనకు యాక్షన్ కనిపిస్తుంది. నష్టపోయిన లూజర్స్ లిస్ట్ చూస్తే అరవింద ఫార్మా 2% నష్టపోయి కనిపిస్తుంది. అలాగే జేకే లక్ష్మి సిమెంట్స్, పీఈఎల్, మెక్లియర్ డ్రగ్స్, హ్యాత్వే, పేజ్ ఇండస్ట్రీస్, అతుల్, హిందుస్థాన్ జింక్, అదానీ పోర్ట్స్, ఈ క్లర్క్స్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, వెల్ కార్ప్ వెల్స్మన్ గ్రూప్ సంబంధించిన కంపెనీ, అలాగే జేపీ పవర్, మ్యారికో, బయర్ క్రాప్, ర్యాలీస్, షిప్పింగ్ కార్పొరేషన్, గ్లెన్ మార్క్, వీటిలో స్వల్ప నష్టాలు, నాట్ ఏ మేజర్ సిగ్నిఫికెంట్ లాసెస్ అని చెప్పలేం. సో చాలా వీక్ ట్రేడింగ్ సెషన్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫ్లాటిష్ ట్రేడింగ్ సెషన్, నాట్ వీక్ ట్రేడింగ్ సెషన్. అలాగే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మాత్రమే కనిపిస్తున్న మార్కెట్ ఇది. ఏవైనా ఇంట్రెస్టింగ్ ట్రేడ్స్ కనిపిస్తున్నాయి ఓపెనింగ్లో? నథింగ్ అండి. ఐ థింక్ ప్రాబ్లీ గ్రాన్యూల్స్ ఇంకొద్దిగా ఫర్దర్గా వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ 3-3.5% డౌన్ ఉంది. మేబీ ఇక్కడ నుంచి 1-1.5 రూపీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్రాబ్లీ సెంచరీ టెక్స్టైల్ నిన్నట్ లో, ఐ థింక్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బ్రేకింగ్ మేబీ కొద్దిగా బయింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. 761 నిన్నట్ లో, కరెంట్లీ 772 ఉంది. సో ప్రాబ్లీ ఈ స్టాక్ని ఐ థింక్ స్వింగ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో 12-13 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే, ఇన్ఫ్యాక్ట్ అప్ సైడ్ 4-డే హై ఎదుగుతుందో, 786 నుంచి 794 దాకా వెళ్ళే ఛాన్స్ కొద్దిగా కనిపిస్తుంది. సో శ్రీకర్ గౌడ్ మెయిల్ పంపించారు, సెంచరీ టెక్స్టైల్స్ మీరు ఇప్పుడు మెన్షన్ చేశారు కాబట్టి లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది స్టాక్? లాంగ్ టర్మ్ ఐ థింక్ స్టాక్ ఆల్రెడీ మనకు ఒక అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి. ఇది 2008 లెవెల్స్ చూస్తే కనుక 1276 దాకా వెళ్ళింది. సో లాస్ట్ మంత్ హై మనం చూస్తే కనుక 1038 దాకా రావటం చూసాం. అండ్ అదేవిధంగా మార్కెట్ కరెక్షన్లో ప్రాబ్లీ 4 మంత్ లో ఏదైతే ఉందో 670 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ మంత్ లో కూడా 666 దాకా రావటం చూసాం. సో ఇన్ కేసు ఏమైనా 1-1.5 ఇయర్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ బై అని చెప్పొచ్చు. ఎందుకంటే జనరలీ ఇలా అప్ ట్రెండింగ్ ఉన్న స్టాక్స్ ప్రీవియస్ స్వింగ్ హై అటెంప్ట్ చేస్తాయి. సో 1276 దాకా అప్ సైడ్ నెక్స్ట్ 1.5-2 ఇయర్స్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే కనుక 35-40% అప్ మూవ్ ఉంది. మేబీ డౌన్ సైడ్ 15-20% పడవచ్చు ఇన్ కేసు నిఫ్టీ ఒక 5-7% కరెక్ట్ అవుతాయి. ఐ థింక్ దిస్ ఇస్ అ స్టాక్ టు అక్యుమిలేట్ ఫర్ లాంగ్ టర్మ్ అండి. ఈ స్టాక్లో అన్ని సెక్టర్స్ ఉన్నాయి, లైక్ టెక్స్టైల్స్ నుంచి, సిమెంట్ నుంచి, రియల్ ఎస్టేట్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ దిస్ స్టాక్. సో ప్రాబ్లీ ఐ థింక్ వన్ క్యాన్ లుక్ ఎట్ దిస్ స్టాక్ ఫర్ 1.5-2 ఇయర్ ఇన్వెస్ట్మెంట్ విత్ అబౌట్ 35-40% రిటర్న్స్. తర్వాత కలర్ మధుకర్ లైన్ ఉన్నారు, హలో. ఇంజనీర్స్ ఇండియా 310 ఫ్యూచర్స్ లో సెల్ చేశారు సార్, పెరిగిందని. అది స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలని? ఇంజనీర్స్ ఇండియా షార్ట్ సెల్ చేశారు. అగేన్స్ ద ట్రెండ్ వెళ్తున్నారండి మీరు ఈ స్టాక్ లో. ప్రాబ్లీ ఈ స్టాక్ మీరు గమనిస్తే కనుక ఇది ఎప్పుడు కూడా ఎక్కువ డౌన్ ట్రెండ్ లో లేదు స్టాక్. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ మీకు ఆల్మోస్ట్ ఒక 600-700 పాయింట్స్ కరెక్ట్ అయినా కూడా దిస్ స్టాక్ వాజ్ ఇన్ అప్ ట్రెండ్ క్లియర్లీ. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ 20-డే మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. ఐ థింక్ రాంగ్ ట్రేడ్ వెళ్ళారు కాబట్టి
ఐ థింక్ యూ షుడ్ కవర్ ఇట్ ఇమీడియట్లీ అండి. మేబీ కొద్దిగా మార్కెట్ కరెక్ట్ అయితే ఇది మళ్ళీ మీ ప్రైస్ రావచ్చు, బట్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ ఇట్ గోయింగ్ అప్ ఫర్దర్. సో ఐ డోంట్ థింక్ యూ షుడ్ హోల్డ్ ద షార్ట్ పొజిషన్. మేబీ ఇమీడియట్లీ యూ కెన్ కవర్, లేదు అంటే కనుక 322 అబౌవ్ క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ పెట్టుకోండి. మేబీ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక ఇది 311 నుంచి 312 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది, అప్పుడు మీ షార్ట్స్ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎల్జే నాయుడు నెల్లూరు నుంచి. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి, అడగండి సార్. ఇప్పుడు వాల్యుయేషన్ పరంగా ఎంఆర్ఎఫ్ ఇస్ ద బెస్ట్ స్టాక్ లేదంటే బాష్ ఇస్ ద బెస్ట్ వన్ సార్? ఎంఆర్ఎఫ్ అండ్ బాష్ ని కంపేర్ చేయమంటున్నారా? కంపేర్ చేసి 3 ఇయర్స్ వీలో కన్నా పర్చేజ్ చేయాలంటే ఒకటేమో టైర్ కంపెనీ, రెండోదేమో ఎన్సిడీ ఆటో ఎన్సిడీ. మీరు రెండింటినీ మనం స్ట్రిక్ట్ గా కంపేర్ చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. అంటే టెక్నికల్ గా మీరు చెప్పాలంటే ఏం చెప్తారు, ఈ రెండింటిలో ఏది బెటర్ స్టాక్ అవుతుంది? ఐ థింక్ రెండు కూడా బాగానే ఉన్నాయండి చార్ట్స్ పరంగా చూస్తే కనుక. ప్రాబ్లీ రెండిట్లో ఏది బెటర్ అంటే ఐ వుడ్ సజెస్ట్ ఎంఆర్ఎఫ్ అండి, ఎందుకంటే ఈ స్టాక్ కంటిన్యూస్లీ అప్ ట్రెండ్ లో ఉంది. సో ప్రాబ్లీ 1.5 to 2 years వ్యూ ఉంది అనుకుంటే కనుక దిస్ ఇస్ స్టాక్ టు ఓన్. సో ఇది ఆల్ టైమ్ హై అనేది మనకు ఆల్రెడీ 54,600 దాకా రావటం చేసాం, కరెంట్లీ 51,000 ఉంది. స్టిల్ ఈ స్టాక్ మనకి 20-day మూవింగ్ యావరేజ్ అబౌటెడ్ అవుతుంది. సో దీన్నే 2 or 3 ప్రైస్ పాయింట్స్లో ఐ థింక్ యూ షుడ్ అక్యుమిలేట్ ద స్టాక్ అండి. మేబీ మార్కెట్ బాగా కరెక్ట్ అవుతుంది కనుక వర్స్ట్ కేసులో దిస్ కెన్ కమ్ అప్ టు 200-day మూవింగ్ యావరేజ్ అని చెప్పేసి. వర్స్ట్ కేసెస్ వాట్ మేబీ 7,200 నిఫ్టీ ఆ లెవెల్స్ వస్తే కనుక. సో 51,000 నుంచి మేబీ 40,000 మధ్యలో యూ షుడ్ ట్రై టు అక్యుమిలేట్ ఇన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్. బట్ ఈ స్టాక్ ఏంటంటే ప్రాబ్లీ యూ షుడ్ యూస్ ఫర్ ట్రేడింగ్ మోర్ దాన్ ఇన్వెస్ట్మెంట్. మీరు 1.5 year హోల్డ్ చేస్తే కనుక 25-30% రిటర్న్ రావచ్చు ఈ స్టాక్లో, బట్ డెఫినెట్గా మీరు ట్రేడింగ్ చేస్తే రిటర్న్స్ వుడ్ బి మోర్ ఇన్ దట్ అని నా ఉద్దేశం. తర్వాత పైలా సూరిబాబు తుని నుంచి అడుగుతున్నారు. అరబిందో ఫార్మా కొన్నారట 730, గుజరాత్ బోరోసిల్ 95, ఎన్బిసిసి 198 లాంగ్ టర్మ్ కోసం మంచివనేవి. మీరు చెప్పిన స్టాక్స్ అన్నీ కూడా గుజరాత్ బోరోసిల్ కూడా మంచి కంపెనీనే అండి, ఈవెన్ అరవిందో కూడా మంచి కంపెనీనే. అయితే అరవిందో ఫార్మా అనేది షార్ట్ టర్మ్ మాత్రం కొంచెం వీక్గా ఉండొచ్చు యుఎస్ ఎఫ్డిఏ ఈవిటి వార్నింగ్స్ వల్ల, బట్ ఏదైనా కూడా లాంగ్ టర్మ్ కోసం మీరు చెప్పిన 3 స్టాక్స్ కూడా హోల్డ్ చేయమని చెప్తాను, మంచి స్టాక్సేనండి. కిరణ్ కుమార్ అడుగుతున్నారు, అదానీ ట్రాన్స్మిషన్ 62 రూపాయలు కొన్నారు, హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చు, అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా ఉన్నాయి 108. యా అదానీ ట్రాన్స్మిషన్ ఐ డోంట్ నో, దెర్ ఈస్ లాట్ ఆఫ్ స్పర్ట్ అండి, సడన్ స్పర్ట్ రావడం చేసాం. మనం 43 నుంచి 66 దాకా ఆల్మోస్ట్ 3 డేస్లోనే పెరగడం చేసాం. ప్రాబ్లీ మీరు కొద్దిగా హై ప్రైస్లో కొనట్టు అనిపిస్తుంది ఇది. సో కరెంట్లీ మీరు ఉంచండి ఈ స్టాక్, ప్రాబ్లీ యూ షుడ్ హోల్డ్ ద స్టాక్ విత్ స్టాప్ లాస్. సో ఈ రోజు అయితే 49 బిలో క్లోజ్ అవుతుందో స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అవ్వండి 49 బిలో క్లోజ్ అయిన రోజు, లేదు అంటే కనుక మీకు 57 నుంచి 64 మధ్యలో ఒక గట్టి రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది, అక్కడ మీరు కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ కానీ లేదంటే స్వల్ప నష్టాలు ఉన్నా ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎల్ఎన్టీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రాబ్లీ యూ కెన్ హోల్డ్ అండి, 81 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. సో స్టాక్ ఆల్రెడీ 107 నుంచి 84 దాకా పరిచయం చేసాం, మేబీ 1 year వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత మెయిల్ పి శాస్త్రి, బజాజ్ ఫైనాన్స్ 1011లో ఉన్నాయి, సెల్ చేయమంటారా యావరేజ్ చేయొచ్చా? కానీ ఇప్పుడు మీరు ప్రస్తుతంగా హోల్డ్ చేయండి అండి, బాగా ఆల్రెడీ స్టాక్ బాగా కరెక్ట్ అయిన స్టాక్, కొంచెం ఇది కొంత వీక్నెస్ షార్ట్ టర్మ్కి కొంత వీక్నెస్ ఉండొచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి స్టాక్ేనండి ఇది. 820 ఆ లెవెల్స్ కానీ బ్రేక్ అయితే ఈవెన్ 780 లెవెల్స్ దాకా రావచ్చు. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి, షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం మీరు కొంచెం వీక్ ఉండొచ్చు కానీ ఇన్వెస్ట్మెంట్కి హోల్డ్ చేయమని చెప్తాను. ఇంకా డీప్ కరెక్షన్స్లో మీరు లాంగ్ టర్మ్ కోసం యావరేజ్ చేసుకోండి. ఇండియన్ హ్యూమ్ పైప్స్ బోనస్ షేర్లకి వస్తాయి రవ మంజునాథ్కి డౌట్ ఇది. రికార్డ్ డేట్ December 13th, ఎక్స్ బోనస్ December 9th. మీరు ఎప్పుడు కొన్నారనేది ముఖ్యమండి, మీరు ఎప్పుడు కొన్నారు రాయకపోతే మనం ఎలా చెప్పాలి చెప్పండి. ఇప్పుడు ఇవాళ December 20th, సో December 9th నుంచి ఎక్స్ బోనస్ అయిందంటే మీరు December 9th కంటే ముందు కొనుక్కుని ఉంటే షేర్స్ వస్తాయి మీకు, December 9th తర్వాత కొంటే షేర్స్ రావన్నమాట బోనస్ షేర్స్. అలాగే వేమూరి శివ అడుగుతున్నారు, కిర్లోస్కర్ న్యూమాటిక్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? కిర్లోస్కర్ న్యూమాటిక్ ట్రేడింగ్ జరగటం లేదండి, అది ట్రేడింగ్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ట్రేడింగ్ అయితే జరగటం లేదండి. తర్వాత ఏ సుబ్రహ్మణ్యం గుజరాత్ నుంచి మెయిల్ పంపించారు, యునైటెడ్ స్పిరిట్స్ కొనుక్కోవడానికి లాంగ్ టర్మ్ 2 ఇయర్స్ కోసం మంచిదని, ఇది ఈ రేట్లో కొనుక్కోవచ్చా? డెఫినెట్గా మీరు యునైటెడ్ స్పిరిట్స్ని లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు అండి, ఇది 1800 ఆ లెవెల్లో బాటమ్ అవుట్ అయినట్టు కనపడుతుంది, ఫండమెంటల్స్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి, రానున్న రోజుల్లో ఈ స్టాక్ మంచి రిటర్న్ రావచ్చు, డెఫినెట్గా కొనుక్కోవచ్చు. సునీల్ హైటెక్ అండ్ అక్ష ఆప్టిక్ ఫైబర్ ఈ రెండు ఫండమెంటలీ మంచివైనా
లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? అర్జున్ అడుగుతున్నారు. చూడండి, సునీల్ హైటెక్ వద్దంటే సునీల్ బాగా స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అక్ష ఆప్టిక్ ఫైబర్ మాత్రం ఫండమెంటల్ పరంగా ఓకేనండి, కాకపోతే ఇందులో స్పెక్యులేషన్ యాక్టివిటీ కూడా ఉంటుంది. కేబుల్ టెలిఫోన్ కేబుల్ కేబుల్ సప్లై కంపెనీ అది మంచి కంపెనీ అండి, రిజల్ట్ పరంగా చాలా మంచి రిజల్ట్ పోస్ట్ చేస్తున్నారు, కాబట్టి మీరు కరెక్షన్స్లో దీన్ని ఇన్వెస్ట్మెంట్ కన్సిడర్ చేయొచ్చండి. తర్వాత బాలాజీ అడుగుతున్నారు, ఆర్పీజీ లైఫ్ సైన్సెస్ సొనాటా సాఫ్ట్వేర్ నెక్స్ట్ వన్ ఇయర్ కోసం ఎలా ఉంటాయి రెండు స్టాక్స్ కూడా? ఐ థింక్ సొనాటా నిన్ననే మనం ఒక బ్రేక్అవుట్ రావటం చూసామండి, ప్రాబ్లీ 210 క్రాస్ అయింది అంటే కనుక 260-270 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ కొద్దిగా హైబీటా స్టాక్ ఇది, మేబీ కరెక్షన్ వస్తే కనుక 180 దాకా రావచ్చు, 2 or 3 ప్రైస్ పాయింట్లు అక్యూమిలేట్ చేయొచ్చు. స్ట్రాంగ్ చార్ట్ ఆర్పీజీ, డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ చార్ట్ అండి. సో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక 220 నుంచి ఆల్మోస్ట్ 530 దాకా పెరగటం చేసాం. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 497 ఉంది. ఈ స్టాక్ కూడా ప్రాబ్లీ ఒక 5-7% కరెక్ట్ అవుతాయి కనుక వన్ క్యాన్ బై ద స్టాక్. సో 1-1.5 ఇయర్ టార్గెట్ మేబీ 580 నుంచి 620 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. లక్ష్మీ శిరీష, మీరే అసెట్ ట్యాక్స్ సేవింగ్స్ స్కీమ్లో 50,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మంచి స్కీమేనా? మంచి స్కీమేనండి, బట్ మై ఫస్ట్ చాయిస్ ఈజ్ బిర్లా సన్లైఫ్ ట్యాక్స్ రిలీఫ్. ఈ కేటగిరీలో ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్లో దట్ ఈస్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ స్కీమ్ లాస్ట్ 3 ఇయర్స్లో, కానీ ఈ లాస్ట్ 1 ఇయర్ పెర్ఫార్మెన్స్ చూసినా కూడా బాగా పెర్ఫార్మెన్స్ మంచి పెర్ఫార్మెన్స్ కనపరుస్తున్న స్కీమ్ ఇది. సో బిర్లా అసెట్ బిర్లా సన్లైఫ్ ట్యాక్స్ రిలీఫ్లో కొంత మనీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత దెన్ రిమైనింగ్ మనీ మీరు మిరే అసెట్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. బోత్ ఆర్ ఆఫ్ కోర్స్ పెర్ఫార్మింగ్ వెల్. శుశ్రూష అడుగుతున్నారు, డిఐసి ఇండియా, సూపర్ హౌస్, ఆల్కార్గో లాజిస్టిక్స్ ఈ రెండు ఈ మూడిట్లో కూడా 20% లాస్లో ఉన్నారు, లాంగ్ టర్మ్కి ఎటువంటి సలహా ఇస్తారు? అండి మీరు చెప్పిన స్టాక్స్ అన్ని కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి, అయితే ఇప్పుడు ఇమీడియట్గా పెరగకపోవచ్చు, ఇంకొంత మీకు ఈ లెవెల్స్ నుంచి కొంత కరెక్షన్ కూడా రావచ్చు వీటిలో, బట్ మీరు బెటర్ ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే అన్ని కూడా హోల్డ్ చేయొచ్చు. సుబ్బారెడ్డి మెయిల్ పంపించారు, 6-12 మంత్స్ పీరియడ్ హోల్డ్ చేస్తారట, మూడు స్టాక్స్ కొంటారు, అడ్వాన్స్డ్ ఎంజైమ్, మారుతి సుజుకి ఆర్ ఐషర్ మోటార్స్ ఆర్ టాటా మోటార్స్ డివిఆర్, అలాగే ఫైనాన్స్ రంగంలో ఎంఎన్ఎం ఫైనాన్స్ ఆర్ బజాజ్ ఫైనాన్స్. అడ్వాన్స్ ఎంజైమ్ తీసుకోవచ్చా? అంటే అడ్వాన్స్ ఎంజైమ్ అయితే మీరు కొనుక్కోవచ్చు అండి, అయితే కరెక్షన్స్లో కొనుక్కోండి. మీరు చెప్పిన వాటిలో టాటా మోటార్స్ డివిఆర్ వెళ్ళండి, మిగతా అన్ని స్టాక్స్ బాగానే ఉన్నాయి. అయితే చెప్పిన వాటిలో టాటా మోటార్స్ డివిఆర్ ఒకటి, తర్వాత అడ్వాన్స్ ఎంజైమ్ ఒకటి మీరు మీ నెక్స్ట్ 6-8 మంత్స్ కోసం కొనుక్కోమని చెప్తారు. బిట్వీన్ బజాజ్ ఫైనాన్స్ అండ్ ఎంఎన్ఎం ఫైనాన్స్ లీడర్ బజాజ్ ఫైనాన్స్, సో దాన్నే మీరు సెలెక్ట్ చేసుకోండి. బట్ కీప్ బెటర్ హొరైజన్ అండి, మరి 6 మంత్స్ కంటే కూడా యూ హ్యావ్ ఎట్లీస్ట్ 1-2 ఇయర్స్ వ్యూ. శివ వర్మ, క్రాంప్టన్ గ్రీవ్స్, ఐడిఎఫ్సి బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, మూడు హోల్డ్ చేస్తున్నారు, మూడు నష్టాల్లోనే ఉన్నారు, యావరేజ్ చేసుకోవచ్చా? మూడో కూడా చాలా వీక్ స్టాక్స్ అండి, డెఫినెట్లీ యావరేజ్ అయితే వద్దు, ప్రాబ్లీ కొద్దిగా పుల్ బ్యాక్స్ కోసం వెయిట్ చేయండి. ఇన్ కేస్ మీ ప్రైజెస్ వస్తే కనుక ప్రాబ్లీ షిఫ్ట్ ఇంటూ బెటర్ స్టాక్స్ అండి, మేబీ ఫెడరల్ బ్యాంక్, ఎల్అండ్టీ హౌసింగ్ ఫైనాన్స్, ఇలాంటి స్టాక్స్ మార్కెట్ రికవర్ అయినప్పుడు చాలా ఫాస్ట్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ స్టాక్స్లో మిమ్మల్ని ఎంటర్ అవ్వమని చెప్తాను. గోపాల్ రావు అడుగుతున్నారు, గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ అండ్ మహీంద్రా హాలిడేస్ ఈ రెండు లాసెస్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా షార్ట్ టర్మ్ కోసం? చూడండి, గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ మీరు బెటర్ ఏంటంటే మీరు ఇది మంచి అంత గొప్ప కంపెనీ అయితే కాదండి, కాబట్టి గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ నుంచి మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మంటున్నారు. మహీంద్రా హాలిడేస్ అయితే మాత్రం మీరు హోల్డ్ చేయమని చెప్తాను, ఇన్వెస్ట్మెంట్కి అయితే డెఫినెట్గా మహీంద్రా హాలిడేస్ని హోల్డ్ చేయొచ్చు. వెంకటరెడ్డి తణుకు నుంచి అడుగుతున్నారు, హ్యావెల్స్ కొనుక్కోవచ్చా ఈ లెవెల్లో, స్టాప్ లాస్ చెప్పమంటున్నారు. హ్యావెల్స్ కొద్దిగా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి, ప్రాబ్లీ ఐ థింక్ 20 డే మూవింగ్ యావరేజ్ ఉన్నంత కాలం కింద ఉన్నంత కాలం కొద్దిగా డౌన్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంది. స్టాప్ లాస్ వుడ్ బి మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 316. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 324 ఉంది. ఇన్ కేస్ 316 కట్ అవుతే కనుక ఇంకా ఫర్దర్ వీక్ ఛాన్స్ ఉంటుంది, అండ్ అప్ సైడ్ ఇట్ వుడ్ బి 335 and 340 అని చెప్పొచ్చు. మంజునాథ్ అడుగుతున్నారు, అక్టోబర్లో కొనాలట ఇండియన్ హ్యూమ్ పైప్స్, ఇందాక అడిగిన డౌట్. సో బోనస్ షేర్లు డిమాట్ అకౌంట్కి రాలేదని, జస్ట్ 13 డిసెంబర్ కదండి రికార్డ్ డేట్, టైం తీసుకుంటారు మీకు, మేబీ నెక్స్ట్ 1 to 10 డేస్లో క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి కాస్త ఓపిక్గా వెయిట్ చేయండి, తప్పకుండా మీకు ఇండియన్ హ్యూమ్ పైప్స్ సంబంధించిన బోనస్ షేర్లు అందుతాయి. అండ్ మార్కెట్స్లో ఫ్లాటెస్ట్ ట్రేడింగ్ కొనసాగుతుంది నిఫ్టీ సెన్సెక్స్కి సంబంధించి, చివరిగా ఏదైనా సలహా ఇస్తారు ట్రేడర్స్కి? నథింగ్, దెర్ ఈస్ నో ట్రేడ్ అండి, అన్లెస్ ఇట్ క్రాసెస్ 8137-8142 ఇప్పుడు ఉంది నిఫ్టీ 20 డే మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక. సో 8142 నుంచి 8094 మధ్యలో ఉన్నంత కాలం దెర్ ఈస్ నో ట్రేడ్, అన్లెస్ ఈ రెండు లెవెల్స్ బ్రీచ్ అవుతేనే మేబీ 30-40 పాయింట్స్ ఐదర్ అప్ మూవ్ ఆర్ డౌన్ మూవ్ ఉండే ఛాన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో ఐ థింక్ యూ షుడ్ స్టే కామ్ ఇన్ ద మార్కెట్.
సో ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 o'clock మార్కెట్ అప్డేట్స్ మీ ముందు ఉంటాం. కీప్ వాచింగ్ TV5 Money. We'll be right back.